డిప్తీరియా డిప్తీరియా వ్యాధినే అంగుడువాపు అంటారు రెండు నుంచి ఐదు సంవత్సరాల వయసు పిల్లల్లో ఈ వ్యాధి రావడం ఎక్కువ ఈ వ్యాధి సి డిప్తీరియా క్రిముల వల్ల వస్తుంది డిప్తీరియా రోగి తుమ్మగా దగ్గగా గాలిలో కలిసి మరొకరికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది ఈ క్రిములు శరీరంలో ప్రవేశించిన రెండు నుంచి ఆరు రోజులలో వ్యాధి లక్షణాలు కనబడతాయి డిప్తీరియా వ్యాధి లక్షణాలు డిప్తీరియా రోగిలో ముక్కు వెంట నీరు ఎర్ర జీరల ద్రవంలా వస్తుంది ముక్కు లోపల ఎర్రగా కనబడుతుంది గొంతుకలో టాన్సిల్స్ ఎర్రగా అవుతాయి టాన్సిల్స్ మీద సన్నటి పొర ఏర్పడుతుంది నిదానంగా ఈ పొర అంగిలి పైన వ్యాపిస్తుంది కొందరిలో ఈ పొర స్వరపేటికకు చేరుతుంది డిప్తీరియా వచ్చిన వాళ్లలో పరిస్థితి విషమంగా కనబడుతుంది కొందరిలో శ్వాస తీయడం ఇబ్బంది అవుతుంది గుండె బలహీనమవుతుంది హార్ట్ ఫెయిల్యూర్ డెవలప్ అవుతుంది డిప్తీరియాని ఏ విధంగా నిర్ధారణ చేయాలి త్రోట్ స్వాప్ లేదా లెరింజియాల్ స్వా తీసుకొని మైక్రోస్కోపులో క్రిములను పరీక్ష చేయడం మరియు కల్చర్ టెస్ట్ చేయడం చేయాలి డిప్తీరియాకు చికిత్స డిప్తీరియా వచ్చిన రోగిని తక్కిన వారి నుంచి వేరుగా ఉంచాలి రోగి ఉండే గదిలో వెలుతురు గాలి పుష్కలంగా ఉండాలి త్రాగగలిగితే కొద్ది కొద్దిగా నీళ్లు ఇస్తూ ఉండాలి త్రాగలేనప్పుడు నరానికి గ్లూకోజ్ పెట్టాలి నొప్పి తగ్గడానికి మందులు వాడాలి డిప్టీరియా యాంటీటాక్సిన్ వ్యాధి ప్రారంభ దశలోనే నరానికి కానీ కండకి కానీ ఇవ్వాలి ఈ ఇంజెక్షన్ ఇచ్చే ముందు టెస్ట్ డోస్ ఇవ్వాలి వ్యాక్సిన్ వల్ల ఎటువంటి రియాక్షన్ ఉండదని తేలిన తరువాత ప్రెడ్నీ సోలోన్ ట్వంటీ ఎంజీ నోటి ద్వారాను ప్రోమోదైజిన్ ఎంజీ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాలి ఆ తరువాత అరగంటకి నిదానంగా వ్యాక్సిన్ ఇవ్వాలి వ్యాక్సిన్ ఇచ్చే ముందు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి యాంటీబయాటిక్స్ బెంజెల్ పెన్సిలిన్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ యూనిట్స్ ప్రతి ఆరు గంటలకి ఒకసారి కండకి ఇవ్వాలి లేదా ఎరిత్రోమైసిన్ టూ ఫిఫ్టీ నోటి ద్వారా ప్రతి ఆరు గంటలకి ఇవ్వాలి ఇలా వారం రోజులు యాంటీబయాటిక్ వాడాలి డిప్తీరియా వస్తే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించాలి డిప్తీరియా రాకుండా బిడ్డ పుట్టిన ఆరవ వారంలో పదవ వారంలో పద్నాలుగవ వారంలో ట్రిపుల్ యాంటిజెన్ ఇంజెక్షన్ ఇవ్వాలి తిరిగి పద్దెనిమిదవ మాసంలోనూ ఐదవ సంవత్సరంలోను ఒక్కొక్క మోతాదు చొప్పున ఇవ్వాలి